caiga. Di sini pasti mau aja kerja seperti di share dia tau nih. Kasih apa ada kerja sih di sini? ఇది స్టీల్ గేట్ అన్నమాట. ఇది డిజైన్లో ఉంటుంది, మళ్ళీ మామూలు ప్లెయిన్లో ఉంటుంది. ప్లెయిన్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్, డిజైన్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అన్నమాట. ఇది వెయిట్ చూసుకునే, ఇది వెయిట్ చూసుకునే మిషన్ అన్నమాట. దీంతో ఇక్కడ వెయిట్ చూస్తారు, ఇది వెయిట్ చూసేది అన్నమాట. ఇదిగో ఇంకా ఇక్కడ స్కేల్ ఉంది చూసారా, స్కేల్ మిషన్. ఇక్కడ ఎంత కేజీస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఈ వెయిట్ ప్లస్ ఇక్కడ ఎంత అయితే వెయిట్ వచ్చిందో అక్కడ ఆ వెయిట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ జరుపుకుంటూ దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది, తర్వాత మేము చూపిస్తాం మీకు. ఇదన్నమాట ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రిల్స్ అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. ఇట్లాగా చాలా రకాల డిజైన్స్ చేశారు ఇక్కడ. ఈ వెల్డింగ్ షాప్కి అనేది మేము ఒకసారి వరకు ఒక విజిట్కి వచ్చాము, అంటే ఎలా చేస్తున్నారు ఏంది అని చూడటానికి వచ్చాము. ఇది వెల్డింగ్ మిషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్త్ పవర్స్ పెట్టుకోవచ్చు, అంటే మనం చేసే వెల్డింగ్ ఈ వెల్డింగ్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ వెల్డింగ్ రాడ్స్ వోల్టేజ్ని బట్టి వాటి ఆ రాడ్ మందాన్ని బట్టి ఇక్కడ వోల్టేజ్ పెట్టుకుంటాం అన్నమాట. ప్రస్తుతం అయితే 75 పెట్టుంది, 50, 100 ఇలా ఉంది అన్నమాట. ఇదే వెల్డింగ్ మిషను, ఇందాక చూపించాను కదా ఎర్త్. ఆ ఎర్త్ కనెక్షన్ అనేది ఈ గేట్కి ఇచ్చారు, గ్రిల్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్ వచ్చేసి మెయిన్ వెల్డింగ్ వైర్ అన్నమాట. ఈ వైరు దీంతో ఇంకా ఇట్లా కనెక్షన్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ తాకా పడిద్ది. అలాగా ఇదిగోండి, ఇంకా ఇది దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి టెంట్ కోసం ఇది తయారు చేశారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే కటింగ్ మిషన్ ఇది. ఆ కటింగ్ మిషన్ తోటి చూడు కట్ చేస్తున్నారు. అక్కడ హ్యాండ్ దగ్గర ఒక చిన్న స్విచ్ ఉంది, గమనించారా, స్విచ్ నొక్కితే ఆన్ అయింది మోటారు. ఇక్కడ ఇది చూడండి, డ్రిల్లింగ్ మిషన్ అన్నమాట ఇది. ఈ డ్రిల్లింగ్ మిషన్ తోటి పవర్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఇవి 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 టర్న్ అవ్వటం, రొటేట్ అవ్వటం స్టార్ట్ అయ్యింది అన్నమాట. ఆ తిరగటం వల్ల ఒకవేళ మనం ఇక్కడ హ్యాండ్ తోటి ఇక్కడ ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని కింద బద్ది పెట్టి తిరిగినప్పుడు ఇలా హోల్ వేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ స్క్రూలు వేసుకోవాలి, అంటే కిటికీ బిగించేటప్పుడు మనం స్క్రూలు వేస్తాం కదా సైడ్, ఆ స్క్రూలకి హోల్ కోసం దీన్ని యూజ్ చేస్తారన్నమాట డ్రిల్లింగ్.